హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోహితాస్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు నేను మీకోసం డేట్స్ పాయసం చేసి చూపిస్తున్నాను ఇదిగోండి డేట్స్ పాయసం కోసం నేను డ్రై డేట్స్ తీసుకుంటున్నాను డ్రై డేట్స్ కాకపోయినా మీరు మెత్తడ్ డేట్స్ అన్న యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను డ్రై డేట్స్ తీసుకుంటున్నాను ఒక పది వాటిని ఇలాగ నీళ్ళల్లో సోక్ చేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఇదిగోండి నేను ఆల్రెడీ నానబెట్టుకుని పెట్టుకున్నానండి నైటే ఒకవేళ మీరు మెత్తడి ఖర్జూరం యూజ్ చేసేటట్టు అయితే దాన్ని ఒక వన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల సీడ్స్ ఈజీగా వచ్చేస్తాయి అప్పుడు మీరు సీడ్స్ తీసేసి దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉండేవాళ్ళు రోజు రెండు డేట్స్ నైట్ టైమ్ వాటర్లో సోక్ చేసుకుని వాటిని మార్నింగు డేట్స్ తినేసి ఆ వాటర్ తాగేయండి అప్పుడు మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇప్పుడు మనం కుక్కర్లోకి మనం నానబెట్టుకున్న డేట్స్ని వేసుకుందామండి మనం ఏ వాటర్లో అయితే నానబెట్టుకున్నా ఆ వాటర్తో సహా వేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని త్రీ విజిల్స్ రానివ్వాలండి త్రీ విజిల్స్ అన్నా వస్తేనే కానీ అవి మెత్తగా అవ్వవండి త్రీ విజిల్స్ వచ్చాయండి విజిల్ పోయింది ఇప్పుడు నేను ఈ డేట్స్ని చల్లారి పెట్టుకోవాలి దానికోసం నేను వేరే గిన్నెలోకి మారుస్తున్నాను అవి చల్లారుతూ ఉండగా మనం కొబ్బరి పాలు తీసుకుందామండి కొబ్బరి పాలు కోసం నేను తీసుకునే టెన్ డేట్స్కి ఒక హాఫ్ చెక్క కొబ్బరి అయితే సరిపోతుందండి ఇలా మొక్కలు కట్ చేసుకుని దీన్ని ఇలాగా పాలు తీసుకోవాలి ఫస్ట్ ట్రిప్ వచ్చిన పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి వాటిని వడగట్టుకుని మళ్ళీ అందులో వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మళ్ళీ పల్సడి పాలు తీసుకోవాలండి ఇదిగోండి ఇవి ఫస్ట్ ట్రిప్పు చిక్కగా వచ్చాయండి ఈ పాలను వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము మళ్ళీ కొబ్బరిలో మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసుకుని నేను మళ్ళీ పల్చడి పాలు తీసుకుంటున్నాను మనం ఈ పాలు తీసుకునే లోపు మన డేట్స్ కూడా చల్లగా అయిపోయాయి ఇప్పుడు దాంట్లో సీడ్స్ తీసేసుకుందాము ఇలా సీడ్స్ తీసేసుకుని మనం మిక్సీ జార్లో వాటర్తో సహా వేసుకుని మనం దాన్ని గ్రైండ్ చేసుకుందాం కొంచెం పలుకు పలుకుగా ఉన్నా పర్వాలేదండి పలుకు తగులుతుంటే బాగుంటుందండి మధ్యలో ఇప్పుడు మనం మందపాటి గిన్నె తీసుకుని అందులో ఈ పేస్ట్ చేసుకున్న డేట్స్ని వేసుకుందామండి అలాగే మనం సెకండ్ ట్రిప్ తీసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుందాం దాన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందామండి ఇప్పుడు అందులో మనం బెల్లం వేసుకోవాలండి డేట్స్ అన్నది స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఈ కొబ్బరి పాలకు సరిపడా బెల్లం వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకుంటున్నానండి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే మూడు లేక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు అది మరుగుతూ ఉంటుంది లోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేద్దాము దానికోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందామండి అవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం అదే నేతిలో మళ్ళీ ఒక స్పూను బొంబాయి రవ్వ వేసుకుని మంచిగా దోరగా మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దీన్ని మనం డేట్స్ మిశ్రమం ఉంది కదండి అందులో వేసేసుకుందాం అందులో వేసేసుకుని ఈ బొంబాయి రవ్వను కూడా అందులో ఉడకబెట్టుకోవాలి ఈ బొంబాయి రవ్వ ఎందుకు వేస్తామంటే థిక్నెస్ కోసం వేసుకుతామండి అందులోనే ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని దాన్ని మిక్స్ చేసుకుని ఆ బొంబాయి రవ్వ అంతా పూర్తిగా ఉడికిపోయేటట్టు మనం ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ పట్టుద్దండి ఆ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కోకోనట్ మిల్క్ థిక్ మిల్క్ ఉంది కదండి ఆ మిల్క్ కూడా పోసేసుకుని ఒక్క ఉడుకు రానిచ్చుకొని ఆఫ్ చేసేద్దాం కొబ్బరి పాలు పోసాక ఎక్కువసేపు ఉడకబెట్టుకోకూడదండి అంతేనండి మన డేట్స్ పాయసం రెడీ అయిపోయింది ఈ హెల్దీ డేట్ పాయసం మీరు కూడా చేసుకుని ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో